లోకంలో ఉన్నవారి వల్లే మనం బ్రతికితే, వారితో మిలితమై బ్రతికితే మనం దేవుని యొక్క రాజ్యానికి సుదూరంగా బ్రతుకుచున్నవారం. మనం ఆలోచించాలి, ఎందుకంటే మన లోకానికి దగ్గరగా బ్రతుకుచున్నామండి. లోకానికి దగ్గరగా ఒక గంట రెండు గంటలు దేవునికి దగ్గరగా ఉంటున్నాం. మిగిలిన ఎంత సమయం? వారంలో ఆదివారం ఆరాధనకు వచ్చే వాళ్ళు దీంట్లో ఒక 60% ఉంటే, మిగిలిన సభలకు కానీ దేవుని యొక్క ఆ కూడికలకు కానీ ఆరాధన కార్యక్రమాలు కానీ లేక దేవుని యొక్క గ్రంథం పఠించడంలో కానీ వారి సమయాన్ని గడిపేవారు ఎంతమంది ఉన్నాం మనలో? ఒక గంట లేక ఒక రెండు గంటల్లో ఒక ప్రార్థన భోజనం చేసినప్పుడు ప్రార్థనలోను దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటే మిగిలిన సమయం అంతా మనం ఎవరికి కేటాయించేవారుగా ఉన్నాం? ఎవరికి మన సమయాన్ని ఇచ్చేవారంగా ఉన్నాం? ఆలోచించాలి. ఈరోజు దేవుని కొరకే మనం సమయం ఎక్కువ గడిపేవారిగా ఉండాలి. దేవుని మర్యాదను అనుసరించే వారిగా మనం ఉండాలి. దేవుని మర్యాదను అనుసరిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన లోక మర్యాదకు దూరంగా ఉండేవారంగా ఉంటాం. దేవుని చిత్తాన్ని జరిగించలేని బ్రతుకులు. మన మనస్సు పూర్తిగా దేవుని వైపు కేంద్రీకృతం చేసుకుని ఆయన యొక్క ఆలోచనలతో కలిగే బ్రతుకులు మనలో ఎంతమంది కలిగి ఉన్నాం? లేచిన కాడి నుంచి సువార్త భారము కలిగి దేవుని యొక్క సేవను కొనసాగించడానికి కొనసాగిస్తున్న వారికి సహకారులుగా ఉండడానికి మన వంతు మన జీవితంలో మనం ఏం చేయగలుగుతున్నాం? మన మనస్సు మారాలి ప్రతి విషయంలో. వాక్యం విని ఏ కొన్ని మాటలు తెలుసుకుని అలా మన జీవితాన్ని కొనసాగించేవారుగా ఉండడానికి బైబిల్ ఒప్పుకోదండి. మన మనస్సును మార్చుకోవాలి. మన మనస్సులు మారి రూపాంతరం పొందాలి. దినదినము మనం వృద్ధిలోనికి రావాలి. నీ గత రోజు జీవితం నెక్స్ట్ రోజు జీవితానికి చాలా వ్యత్యాసం కనపడాలి. దిగజారిపోయిన జీవితాలు మన జీవితంలో కనిపిస్తున్నాయి, కానీ ఆత్మీయ వృద్ధి కలిగిన జీవితాలు క్రైస్తవ సంఘంలో ఎక్కడ కనిపిస్తున్నాయి? ఈరోజు నిన్న అరగంట ప్రార్థన చేస్తే ఈరోజు గంట ప్రార్థన చేసే జీవితం మనం కలిగి ఉండాలి. నేను గంట బైబుల్ చదవగలిగితే ఈరోజు ఇంకా ఎక్కువ సమయం బైబుల్ దగ్గర గడిపే సమయం మనం తెచ్చుకోవాలి దేవుని విషయంలో. కానీ మన దౌర్భాగ్యమైన స్థితి, లోకంలో మన జీవితాన్ని ఎక్కువ గడపడానికి ఇష్టపడుతున్నాం. దేవునికి చాలా తక్కువ సమయాన్ని ఇచ్చి మన జీవితం దేవుని దగ్గర గడుపుతున్నాం. అలాంటప్పుడు దేవుని చిత్తము మనం ఎలా తెలుసుకోగలుగుతాం? లోకంలో గడుపుతున్నప్పుడు లోక మర్యాద అనుసారంగానే పోతాం. ఆలోచించండి, సంవత్సరాలు సంవత్సరం మన జీవితంలో గడిచిపోతున్నప్పటికీ మన బ్రతుకులో మార్పు కనిపించట్లేదంటే మన లోకము లోకంలో ఉన్న మర్యాదను అనుసరించే వారమా లేక దేవుని మర్యాదను అనుసరించే వారంగా ఉన్నామో మనం ఆలోచించేయాలి. దేవుడు హెచ్చరిస్తున్న ఈ హెచ్చరిక మాటలు మన హృదయాన్ని తగిలి మార్పు కలిగిన బ్రతుకులు మనం కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, కొన్ని మాటలు ప్రభువా మేము ఆలోచన చేస్తాం. ఈ లోక మర్యాదను అనుసరింపక మా మనస్సులను మార్చి రూపాంతరం పొందితే మీ చిత్తం ఏదో మేము తెలుసుకుని మీకు విధేయులుగా బ్రతకడానికి మీ వాక్యం సెలవిస్తుంది. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా ప్రభువా మేము ఆశింపక మా హృదయములను మార్చుకుని రూపాంతరం పొంది ప్రభువా మీ మర్యాద చెప్పున మా జీవితాలు గడపడానికి మీరు వ్రాయించిన మాటలను అనునిత్యము ప్రభువా మా జీవితాల్లో జరిగించడానికి సహాయమును కృపను అనుగ్రహించండి. ప్రభువా రేఖాబీయుల గురించి ఆలోచించినప్పుడు వారి పితరుడని యెహోవానాదాబు చెప్పిన ప్రకారం ప్రభువా వారి జీవనాన్ని కొనసాగించినట్లుగా మీ గ్రంథంలో వ్రాయించారు. మేమైతే ప్రభువా అనేక మంది మీ పిల్లల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా ప్రతిరోజు మాకు మీ వాక్యాన్ని వినిపిస్తున్నప్పటికీ మా మనస్సులను మేము మార్చుకోలేని వారిగా, మా జీవన శైలిని ప్రభువా మేము మార్చుకొనకుండా ఏదో మీ యొక్క సంఘంలో కొనసాగుతూ ప్రభువా మేము మా జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. ఈ లోక మర్యాదను మేము ఎదిరించి ప్రభువా మీకే మహిమను ఘనతను తీసుకుని వచ్చేవారుగా ప్రతి విషయంలో ప్రతి కార్యంలో ప్రభు ముఖ్యంగా లోకంలో చేసే కార్యముల విషయంలో ప్రభు లోక మర్యాదను అనుసరించే వారిగా మేము ఉండిపోతున్నాం. దయత మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకుని వాక్య ప్రకారం మా జీవితాలు గడుపుకోవడానికి
లోకస్తులకు దూరంగా ఉంటూ ప్రభువా మీ ఆత్మను పొందుకుని మీ కుమారుని యొక్క రక్షణ మార్గంలో ఆ జీవితాలను కొనసాగించుకోవడానికి మాకు సహాయం కృపను అనుగ్రహించి ఈ మాటల ద్వారా ఎందరైతే ప్రభువా హెచ్చరించబడ్డారో ఎందరికైతే ఈ మాటలు వారి హృదయాన్ని తాకినయో ప్రభువా వారి యొక్క మనస్సులో మార్చుకుని మీకు మనస్సు మీ యొక్క చిత్తాన్ని వారి హృదయంలో నెరవేర్చేవారుగా.